అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి విద్యా సంస్థలు ఓపెనింగ్ పైన ఒక ఊహాగానాలు ఉండేది. ఎట్టకేలకైతే సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 1 నుంచి అయితే మరి స్కూల్స్ కాలేజీలు అన్ని కూడా ఓపెన్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అయితే మరొక అప్డేట్ అయితే సో చూద్దామండి. ఎందుకంటే స్కూల్స్ కాలేజీలు మళ్ళీ కూడా క్లోజ్ చేసే అవకాశాలు అయితే ఉందా, మరి ఆన్లైన్ క్లాసులు ఎవరికి పెట్టే అవకాశాలు ఉంది, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయడం జరుగుతుంది. సో ఇంకా వీడియో చూస్తున్న అందరూ కూడా లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేసి తర్వాత ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్ గ్రూప్లలో పోస్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియోలు చూద్దాం. విద్యా సంస్థలకు కరోనా జాగ్రత్తలు పాటించాలి సవితానందరెడ్డి చెప్పారట. ఇక ఫిబ్రవరి 1 నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యా సంస్థలు మంత్రి సవితానందరెడ్డి కీలక సూచనలు కూడా చేశారట. అయితే విద్యా సంస్థల్లో కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆమె సూచించడం జరిగింది. ఇక యాజమాన్య మరి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారట. అటు విద్యా సంస్థల్లో అర్హులకు వ్యాక్సినేషన్ వేగంగా చేయాలని చెప్పేసి మంత్రి అయితే తెలపడం జరిగింది. ముఖ్యంగా వ్యాక్సిన్కి సంబంధించి దాంతోపాటు విద్యార్థులకు మరి ఆన్లైన్ క్లాసులు ఎప్పుడు ఉండబోతుందని చెప్పేసి అంటే సో 1 నుంచి 10 తరగతులు ఉన్న వారికి కాకుండా మరి ఆ పైన ఉన్న వారికి కాకుండా మిగతా వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు పెట్టే ఛాన్స్ అయితే ఉన్నట్లు తెలుస్తుందండి. మరొక వీడియోలో కూడా మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో అయితే ప్రస్తుతానికి జాగ్రత్తలు అయితే విద్యా సంస్థలు అయితే తీసుకోవాలని చెప్తున్నారు. ఫిబ్రవరి 1 నుంచి ఖచ్చితంగా స్కూల్స్ అయితే మరి పాటిస్తున్నారు. అయితే దీని పట్ల ఆ తల్లిదండ్రులు మరి ఉపాధ్యాయులు సంఘాలు కూడా మరి కొంత వ్యతిరేకం అయితే ఉండడం జరుగుతుంది. ఇప్పటికిప్పుడు స్కూళ్ళలో శానిటైజర్, దాంతోపాటు తల్లిదండ్రులు కూడా ఆన్లైన్ క్లాసులు కొనసాగిస్తే బాగుంటుందని మరో వాదన, మరియు ఆఫ్లైన్ క్లాసులు కొనసాగిస్తుందని మరో వాదన అయితే ఉంది. సో దీనికి సంబంధించి మరొక వీడియో మీకు క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుందండి.